దేశ స్వాతంత్ర్య సందర్భంగా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కాశ్మీర్ ప్రజానీకానికి 370 అధికరణం కింద కొన్ని హక్కులు ప్రసాదించి భారతదేశంలో అంతర్భాగంగా అది కొనసాగించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దేశంలో 1947 స్వాతంత్ర్యానంతరం అనేక తరగతుల యొక్క ప్రజానీకానికి ఎన్నో హక్కులు ప్రసాదించినట్లుగానే జమ్మూ కాశ్మీర్ ప్రజానీకానికి ఈ హక్కు కలిగించడం అనేటువంటి జరిగింది. భారత రాజ్యాంగంలో 370 అధికరణం ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజానీకానికి రక్షణలు కల్పించి పాకిస్తాన్ యొక్క దురాక్రమణ నుంచి వాళ్ళని కాపాడడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యాన్ని మరుగుపరిచి ఈరోజు బీజేపీ అత్యంత నిరంకుశత్వంగా 370 అధికరణాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని విడగొట్టింది. ఇది దేశ సమైక్యతకే చాలా ప్రమాదం. దేశంలో వివిధ మతాల ప్రజల మధ్య సఖ్యతకి కూడా ఇది ప్రమాదం. బీజేపీ యొక్క మతోన్మాదానికి ఇది పరాకాష్ఠ అని చెప్పి ప్రజలు గమనించాలి. ఏకోన్ముఖంగా అందరూ బీజేపీ యొక్క నిరంకుశత్వాన్ని ఖండించాలని రేపు 7వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.